गांधी राहुल गांधी ने कलवबोतुन्नारु आयन एंपी पदवी की राजीनामा कूडा चेयबोतुन्नारु रेवंत दानिकि संबंधिंचिन ब्रेकिंग न्यूस चूस्तुन्नारु एल्लुंडि सीएम गा प्रमाण स्वीकारं चेयबोतुन्नारु రేవంత్ లోక్సభ స్పీకర్ కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించబోతున్నారు నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్నారు రేవంత్ రెడ్డి రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలవబోతున్నారు రేవంత్ దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేయబోతున్నారు కొడంగల్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నారు దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అప్డేట్స్ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు మధు రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత ఏంటి ఆయన స్కెడ్యూల్ నితికి ఢిల్లీలో ఎగ్జాక్ట్లీ ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు రెండు చోట్ల సో ఒక చోట గెలిచారు సో సీఎల్పీ నేతగా ఎన్నుకోబడినటువంటి నేపథ్యంలో ఎల్లుండి ఆయన ప్రమాణ స్వీకారం ఉండనుంది సో దానికి సంబంధించి ఆ ఎంపీగా ఉన్నటువంటి పదవికి ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు అలాగే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తారు కలిసి వారందరినీ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఈవెంట్ కి రావాల్ సింగ్ గా పర్సనల్ గా కలిసి ఆయన రిక్వెస్ట్ చేయనున్నారు కష్టంగా రావాలనేటువంటి చేరున్నారు ఇదంతా కూడా యాక్చువల్ గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే 9వ తారీఖు ప్రమాణం చేయాలనేటువంటి ముందుగా అనుకున్నారు కానీ కొన్ని కారణాల రీత్యా ఆయన 7వ తేదీకి దీనికి సంబంధించినటువంటి డేట్ ఫిక్స్ చేసుకున్నారు ఉదయం 10:28 ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమము ఉండనున్నట్టుగా తెలుస్తుంది మొత్తం సీఎం తో పాటు అంటే రేవంత్ రెడ్డితో పాటు ఇంకా 17 మంది అభ్యర్థులు మంత్రివర్గంలో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేరున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే రేపు రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే కెసి వేణుగోపాల్ ప్రియాంక వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఆయన ఆహ్వానించిన తర్వాత కేబినెట్ కూర్పుకి సంబంధించి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కొద్దిమంది కీలక నేతలతో ఆయన చర్చించేటువంటి అవకాశం ఉంది ఏఐసీసీ జనరల్ సెక్రటరీ నుంచి ప్రకటన వెలువడగానే ఏఐసీసీ నుంచి ఆయనకు కాల్ రావడము నేరుగా ఆయన బస చేస్తున్నటువంటి హోటల్ హోటల్ నుంచి ఎల్లా నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు ఇంట్లో రెడీ అయ్యి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు ఈ రోజు రాత్రి అక్కడే చేరుకుంటారు ఈ రోజు రాత్రికి అక్కడే ఉండి ఉదయం రేపు బుధవారం రోజు ఉదయం వీరందరినీ కలిసి దీనికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని పలకనున్నారు ఇప్పటికీ రేవంత్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ పెంచారు హోటల్ దగ్గర కానీ ఇంటి దగ్గర రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర 3 అంచెల భద్రతా వలయాన్ని తీసుకురావాలని తీసుకొచ్చారు డిఎస్పీ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏదైతే ఎంపీగా కొనసాగుతున్నారో ఆయన క్వార్టర్స్ దగ్గర కూడా భారీగా భద్రత పెంచారు స్పెషల్ సెక్యూరిటీ అరేంజ్ చేశారు అనిల్ కుమార్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన దీనికి సంబంధించిన పర్యవేక్షణ చేస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది ఓవరాల్ గా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత కీలపు నేతగా ఎన్నుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు అవన్నీ తెలిసిందే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపారు జరిగినటువంటి ప్రతిష్టంభనను తొలగించారు మొత్తానికి రేవంత్ ను పార్టీ సీఎల్పీ నేతగా ఎన్నుకోవడానికి 2 కారణాలను ఏఐసీసీ నేతలు ఈ అసంతృప్త నేతల వద్ద సీనియర్ నేతల దగ్గర 2 కారణాలను ఉంచినట్టుగా తెలుస్తా ఉంది ఒకటి ఆ పార్టీ ప్రచార తీరు హోరెత్తినటువంటి సందర్భంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు తర్వాత రేపు ఫ్యూచర్ భవిష్యత్కు సంబంధించినటువంటి నేతగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తించారు తెలంగాణలో భవిష్యత్ కాంగ్రెస్ నేతగా రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు ఢిల్లీ ఏఐసీసీ పెద్దలు అలాగే ప్రచార తీరు తిన్నులకు సంబంధించినటువంటి విషయంలో లభించిన ఆదరణ దానికి సంబంధించినటువంటి ప్లాన్ యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంతా కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూపొందడంతో ఈ 2 అంశాల ఆధారంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది సీనియర్ నాయకులు చాలా మంది ముందుగా రాజీనామా చేసిన తర్వాత ఆయన సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలుస్తారా లేకపోతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే ఖర్గేని కలిసిన తర్వాత రాజీనామా లేఖను స్పీకర్ కి అందించబోతున్నారా ఎలా ఉండబోతోంది ఎస్ ప్రస్తుతానికి రేవంత్ షెడ్యూల్ ఢిల్లీ ఖరారైంది ఆయన రాజీనామా చేసిన తర్వాత సోనియా రాహుల్ ని కలిసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బుధవారం రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ టైంలో ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో రాహుల్ ప్రియాంక సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గేతో మళ్ళీ అలాగే కెసి వేణుగోపాల్ తో భేటీ కానున్నటువంటి నేపథ్యంలో ఆయన షెడ్యూల్లో ముఖ్యంగా రాజీనామా లేఖను సమర్పించే అవకాశం కనిపిస్తా ఉంది ముందుగా తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ నేతల పెద్దలతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది తదుపరి ఆహ్వానం పలుకుతారు తర్వాత అక్కడే ఉన్నటువంటి కొద్దిమంది సీనియర్ నాయకులతో క్యాబ్
క్యాబినెట్ కూర్పుకు సంబంధించి మాట్లాడనున్నారు. రేపు షెడ్యూల్ అంతా రేవంత్ రెడ్డి షెడ్యూల్ అంతా కూడా బిజీ బిజీగా గడపనున్నారు. రేపు అంతా కూడా ఏసీసీ పెద్దలతో రాజీనామా చేసిన తర్వాత గడుపుతారు. తర్వాత మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటిది మాట్లాడతారు. తిరిగి హైదరాబాద్ షెడ్యూల్ వచ్చే కంటే ముందుగానే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వీటన్నిటిని ఢిల్లీ వేదికగానే మాట్లాడనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మొదటిసారి ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థిగా ప్రకటన వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేయడానికి కూడా ఇక్కడ కొంతమంది టీంతో ఆయన సమాధానమైతే అవకాశం ఉంది. సో మధు ఆల్రెడీ ఎంపీగా ఆయన అంటే ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు కాబట్టి రేపు పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి వెళ్ళి అలా పార్లమెంట్ తన మిత్రుడిని కావచ్చు లేకపోతే పార్లమెంట్ సభ్యుడిని కలిసి వచ్చి స్పీకర్ కి రాజీనామా పత్రాన్ని సమర్పించే అవకాశం ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ ఉండొచ్చు. ఖచ్చితంగా ఆయన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కాబట్టి పార్లమెంట్కి వెళ్ళి ఆయన స్పీకర్ కు రాజీనామాను రాజీనామా ఫార్మేట్ లోనే సింగిల్ లైన్ లో రాజీనామా సమర్పిస్తారు. సమర్పించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రేపు ఆయన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి చివరి సమావేశాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా ఆల్రెడీ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నిక కావడం జరిగింది. ప్రస్తుతమైన జోడు పదవుల పైన ఉన్నట్టుగా ఒకటి ఎంపీ, ఒకటి పిసిసి పదవి, ఒకటి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, సిఎల్పి నేతగా ఉన్నారు. సో జోడు పదవులుగా చాలా నాలుగు పదవులు ఉన్నట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రేపు ప్రమాణ స్వీకారం ఎన్నుంటి ప్రమాణ స్వీకారం చేయాలంటే ఎంపీగా ముందు ఆయన రాజీనామా చేయాలి. రాజీనామాను ఆమోద యోగ్యమైనటువంటి రీతిలో ఫార్మేట్ లో రాజీనామాను ఆ ఫార్మేట్ లో రాజీనామా చేయాల్సినటువంటి అవసరం. స్పీకర్ కు రాజీనామా చేసిన వెంటనే ఏసీసీ నేతలతో భేటీ, తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం కానున్నారు. రైట్, ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డితో ఎవరెవరు ఉన్నారు, రేపు ఏ టైంకి మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఎల్లుండి ప్రమాణ స్వీకారం కాబట్టి మీరు అన్నట్టుగా బిజినెస్ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ టైంకి తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుంటారని చెప్పి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి? రేవంత్ వెంట కొద్దిమంది ముఖ్య నాయకులు వెళ్ళారు. సుదర్శన్ రెడ్డి కావచ్చు, తర్వాత షబ్బీర్ అలీ, తర్వాత కొద్దిమంది రీసెంట్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఆయన వెంట వెళ్ళారు. హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ కు సంబంధించినటువంటి నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన రేవంత్ రెడ్డి వెంట ఢిల్లీ వెళ్ళారు. మొన్న అంబర్పేట నుంచి పోటీ చేసినటువంటి మరొక రోహిణ్ రెడ్డి, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళారు. కొద్దిమంది నేతలు మాత్రం ఢిల్లీకి ప్రత్యేక విమానంలో ఆయనతో పాటు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, కొద్దిమంది నేతలు ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. సో ఓవరాల్ గా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఏఐసీసీ నేతలను డైరెక్ట్ గా కలిసి ఆహ్వానించడం, ఆయన ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఇవన్నీ రేపటి రేవంత్ రెడ్డి షెడ్యూల్ లో ఉన్నాయి. రేపు షెడ్యూల్ ఒకరోజు షెడ్యూల్ లో చాలా బిజీ షెడ్యూల్ ఉండాలి. రేపు రాత్రికి తిరిగి రేవంత్ రెడ్డి షెడ్యూల్ తిరిగి హైదరాబాద్ వచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. లేదు అంటే డైరెక్ట్ గా ప్రమాణ స్వీకారానికి ఉదయం పూటనే ప్రకాశ రోజు ముందుగా వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. కొద్దిసేపటి క్రితం హస్తనికు చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన తొలిసారి ఢిల్లీలో ల్యాండ్ అవుతున్నారు. లోక్సభ స్పీకర్కు తన రాజీనామా పత్రాన్ని, ఎంపీగా తన రాజీనామా పత్రాన్ని రేపించే అవకాశం కనిపిస్తోంది. అంతకన్నా ముందు దిగిన తర్వాత ఈరోజు వెళ్ళి అక్కడ కొంతమంది నేతలతో కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించి కీలక నేతలతో కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపి, అలాగే మల్లికార్జున ఖర్గే, కేసీఆర్, వేణుగోపాల్ కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపి ఆ తర్వాత వాళ్ళని ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా జరిగిన తర్వాత ఎంపీగా తన పదవికి రాజీనామా ఇచ్చి ఆ తర్వాత ఇటు హైదరాబాద్ తిరిగి బయలుదేరే అవకాశం కనిపిస్తోంది. సంబంధించిన